హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం గోచార ఫలాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది మొదలగు విషయాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజీ శ్రీమతి మీనాక్షి ఆదిరాజు గారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మీనాక్షి గారు. నమస్కారం అమ్మా. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 24 తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా అండి? ముందు గ్రహస్థితులు చూద్దాం. మేషంలో రాహు, వృషభంలో వక్ర కుజుడు, తులలో కేతువు, ధనస్సులో రవి, బుధుడు, శుక్రుడు, మకరంలో శని, మీనంలో స్వక్షేత్రంలో గురుడు. శని కూడా స్వక్షేత్రంలోనే ఉన్నాడు. మీనాక్షి గారు, మేషరాశికి గ్రహస్థితి ఎలా ఉండబోతుందంటారు? మేషరాశిలో రాశిలో రాహు ఉన్నాడు, ద్వితీయంలో వక్ర కుజుడు, సప్తమంలో కేతువు, నవమంలో రవి, బుధుడు, శుక్రుడు, దశమంలో స్వక్షేత్రంలో శని, అలాగే వ్యయంలో స్వక్షేత్రంలో గురుడు ఉన్నాడు. ఈ మేషరాశిలో ఉండే నక్షత్రాలు అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ధనపరంగా వీళ్ళకి చాలా బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి మితిమీరిన ఖర్చులు కూడా ఏమి ఉండవు. దాంతో ఏంటంటే ఆదాయంలో మార్పు లేకపోయినా కూడా సేవింగ్స్ చేసుకోగలుగుతారు. ఇక కుటుంబ విషయాలు మాత్రం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ విషయంలో ఏదైనా వెలితిగా అనిపించినా, మీకు కాస్త అంటే కొద్దిగా అనీజీగా అనిపిస్తే మాత్రం లక్ష్మీ ఆలయంలో తప్పకుండా అమ్మవారి కుంకుమార్చన చేయించండి. ఆ తల్లి దయతోటి అంతా సర్దుకుంటుంది. ఇక మీ మాట తీరు, మీరు అప్రోచ్ అయ్యే విధానం ఆ రకంగా మీరు మెప్పించి మీ పనులు కానిచ్చేసుకుంటారు. ప్రాపర్టీస్ కొనేందుకు ఇది మంచి సమయం, బాగుంది. ఏ ట్రాన్సాక్షన్ చేసినా మీరు లాభదాయకంగా ఉంటుంది, మీరు ముందుకు వెళ్ళొచ్చు. విద్యార్థులు ఒక్కటే చదువు అని కాకుండా, అంటే చదువు ఒక్కటే అనకట్టు కాకుండా అనేక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు, శభాష్ అనిపించుకుంటారు కూడాను. సంతానం యొక్క విద్య కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి సేవా దృక్పథం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తప్పకుండా ఫలిస్తాయి. ఇక భాగస్వామిని అర్థం చేసుకుని మసులుకుంటే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది. ధర్మ కార్యాలన్నీ ఉత్సాహంగా చేస్తారు. కుటుంబంతో కలిసి దైవ దర్శనార్థం ఒక చిన్న ట్రిప్ ఉండే అవకాశం ఉంది, ఒక ఔటింగ్ కానీ ట్రిప్ కానీ. ఆ ట్రిప్లో వెళ్తుండగా ఏమన్నా కాస్త ఇబ్బందులు ఫేస్ చేయొచ్చు, కానీ దైవ దర్శనం మాత్రం చాలా బాగా అవుతుంది. ఆది సోమ మంగళ కలిసి వచ్చే రోజులు. బుధ గురు పనులు ఉంటాయి, కానీ మీరు మాత్రం చాలా యాక్టివ్గా కంప్లీట్ చేస్తారు. శుక్ర శనివారాలు రొటీన్గా గడుస్తాయి. ఈ వారం మీరు గురుస్వరూప ఆరాధన చేసుకోండి. మీ ఇష్టమైన గురుస్వరూపం, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడు, షిర్డీ బాబా, ఇట్లా మీ ఇష్టమైన గురుస్వరూప ఆరాధన చేసుకోవచ్చు. మీకు కలిసి వచ్చే రంగులు మల్టీ కలర్స్, రంగురంగులుగా ఉన్నది ఏదైనా కూడా మీకు కలిసి వస్తుంది. మీనాక్షి గారు, వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, అలాగే వారు చేయవలసిన పరిహారాలు ఏంటో తెలియజేయండి అమ్మా. రాశిలో వక్రకుజుడు ఉన్నాడు, షష్టంలో కేతువు, అష్టమంలో రవి, బుధుడు, శుక్రుడు, నవమంలో శని, లాభంలో గురుడు, వ్యయంలో రాహు. వృషభ రాశిలో ఏంటంటే ఉండే నక్షత్రాలు కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటుంది. రోహిణి 4 పాదాలు అందులోనే ఉంటాయి, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే షష్టంలో ఉన్న కేతువు, అష్టమంలో ఉన్న బుధుడు, శుక్రుడు లాభం తీసుకొస్తారు. ఇక సంతానం వృద్ధిలోకి వస్తారు వీళ్ళకి, వారు ఉన్నతిని సాధిస్తారు. విద్యార్థులు ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం చదువుతారు. మీరు ఏ పనైనా కూడా మెంటల్గా ఫోకస్డ్గా ఉంటారు, కానీ ఆ పనిని, ఆ ఎగ్జిక్యూషన్కి ఒక ప్లాన్ రెడీ చేసుకుని మీరు ముందుకు వెళ్తారు. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కార్యదీక్షతోటి పనులు చేస్తారు, శారీరకంగా మాత్రం శ్రమ ఉంటుంది. మీరు మెంటల్గా ఫోకస్డ్గా ఉంటారు, శారీరక శ్రమ కూడా పక్కన ఉంటుంది. ఈ వారం మీ భాగస్వామి సహకారం మాత్రం అన్ని విషయాల్లోనూ ఉంటుంది. ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు చిన్న పెద్ద ఇబ్బందులు కనుక ఎదురైతే విష్ణుమూర్తిని దర్శించుకుని, విష్ణుమూర్తి ఆలయం అంటే రాముడు, కృష్ణుడు, ఇట్లా విష్ణుమూర్తి అవతార స్వరూపం ఏదైనా కూడా వెంకటేశ్వర స్వామి మీరు దర్శించుకుని అప్పుడు మీ పనులు మొదలు పెట్టండి. అంతా అంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా జరిగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు మాత్రం కష్టపడవలసి ఉంటుంది. పూజ కార్యక్రమాలు ఇంకా నిత్య పూజకు సంబంధించినవన్నీ చాలా బాగా అవుతాయి. ఆధ్యాత్మిక సాధన కూడా మీకు కావాల్సిన స్థాయిలో అవుతుంది. ఉపాసన చేసేవాళ్ళకి చాలా తృప్తికరంగా జరుగుతుంది.
పనిలో గనక అనుకోని ఇబ్బందుల కారణంగా కాస్త ఆలస్యం అవే అవకాశం మాత్రం ఉంది పూర్తి అవుతే కానీ కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మాత్రం ఉంది ఇలాంటి చోట మాత్రం ఈ ప్లానింగ్ మీకు ఉపయోగపడుతుంది అంటే ఒక ప్లాన్ తోటి ఉంటారు కాబట్టి కాస్త ఏమన్నా ఇబ్బందులు వచ్చినా దాన్ని అధిగమించి మీరు మీ పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోగలుగుతారు ఇక ఆలోచనలు చెప్పలేని భయాలు గనక మిమ్మల్ని కలవర పెడుతుంటే మాత్రం రోజంతా మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు దానికి ఏం సమయం లేదు శ్రీ మాత్రమే నమః ఒకటికి 10 సార్లు చేసుకోండి మీకు అన్ని రకాలుగా మనశ్శాంతిగా ఉంటుంది ఖర్చులు ఉంటాయి కానీ ధనం ఫ్లో ఉండటం తోటి ఏంటంటే మీకు ఆ వెలితి మాత్రం మీకు తెలియదు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఎప్పుడు పెద్ద అసెట్ గా నిలుస్తాయి ఆదివారం ధర్మ కార్యాల్లో పార్టిసిపేట్ చేస్తారు సోమ మంగళ బుధ గురు నాలుగు రోజులు కూడా మీకు కలిసి వచ్చే రోజులు శుక్ర శనివారాలు పని ఒత్తిడి ఉంటుంది కానీ మీరు కంప్లీట్ చేస్తారు పనులు ఈ వారం మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి మీ కలిసి వచ్చే రంగు గచ్చకాయ రంగు గ్రే గ్రే కలర్ మీ కలిసి వస్తుంది మిథునం రాశి వారికి గ్రహ స్థితి ఎలా ఉందమ్మ మిథున రాశి వాళ్ళకి పంచమంలో కేతు ఉన్నాడు సప్తమంలో రవి బుధుడు శుక్రుడు అష్టమంలో శని దశమంలో గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు లాభంలో రాహు ఉన్నాడు వ్యయంలో వక్రకుజుడు ఉన్నాడు మిథునం రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాలు అలాగే ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వీరికి మంచి ఫలితాలు ఈ వారం ఉండబోతుందో కూడా వివరించండి మిథున రాశిలో ఉండే నక్షత్రాలు మృగశిర 3 4 పాదాలు ఆరుద్ర 4 పాదాలు ఉంటాయి పునర్వస 1 2 3 పాదాలు ఉంటాయి లాభంలో ఉన్న రాహు వీళ్ళకి శుభుడు ఇక వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళకి కంప్లీట్ తృప్తి ఉంటుంది ఆ పని పర్ఫెక్ట్గా చేస్తారు ఉద్యోగానికి సంబంధించిన పని ఆ పర్ఫెక్ట్గా చేయడం తోటి ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ బాగా ఉంటుంది లాభాలు బాగుంటాయి ఆదాయం బాగుంటుంది లగ్జరీస్ అండ్ కంఫర్ట్స్కి మాత్రం ఖర్చులు కాస్త ఎక్కువగానే ఉంటాయి కాకపోతే రాబడి చాలా చాలా బాగుంటాయి ఎక్సలెంట్గా ఉంటుంది అందుకని వీళ్ళకి ఆ మనీ క్రంచ్ లాగా ఏమి అనుభవించరు కానీ ఖర్చులు అయితే ఉంటాయి ఏ పని అయినా కూడా స్వశక్తితో చేస్తారు అసలు ఇతరుల మీద ఆధారపడటం అనేదే ఉండదు తల్లిగారి ఆశీస్సులు వీళ్ళకి నిండుగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ భాగస్వామి పేరున చేయొచ్చు ఈ వారం విద్యార్థులు కష్టపడాలి డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కానీ మీరు మనసుని గనక చదువు వైపు తిప్పుకోగలిగితే చాలా బాగా చదువుతారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో చక్కటి గౌరవం ఉంటుంది భగవత్ సంబంధిత విషయాల్లో మీరు పాల్గొంటారు దైవారాధన ఇవన్నీ చాలా బాగా జరుగుతాయి కానీ ధ్యానం వంటి చేసేందుకు మాత్రం మనసు లగ్నం కావడం కాస్త కష్టం అవుతుంది ఉపాసనలో ఉన్న వాళ్ళకి కాస్త కష్టం అవుతుంది మీరు కాస్త మనసును ప్రశాంతత చేసుకుని మీరు కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది ఆకస్మిక సంఘటనల కారణంగా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతుంటే మాత్రం అంటే ఒక ప్లాన్ చేసుకుని అది ఏదో అనుకోని సంఘటన వల్ల డిస్టర్బ్ అయ్యి ఇట్లా కనుక ఏదన్నా అవుతుంటే మాత్రం 5 సోమవారాలు మీరు శివాభిషేకం చేయించుకోండి సోమవారం ఏ శివాలయంలో అన్నా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి 5 వారాలు మీ పేరున శివాభిషేకం చేయించుకోండి అంతా స్మూత్గా జరుగుతుంది ఆదివారం కులాసాగానే గడిచిపోతుంది సోమ మంగళ పనుల ప్రెషర్ చాలా ఉంటుంది బుధ గురు శుక్ర శని ఈ 4 వారాలు కూడా మీకు కలిసి వచ్చే రోజులు గణేష ఆరాధన చేసుకోండి ఈ వారం మీకు కలిసి వచ్చే రంగులు మల్టీ కలర్స్ రంగురంగులుగా ఉండేవి మీకు కలిసి వస్తుంది అలాగే కర్కాటక రాశి వారికి కూడా గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేయండి అమ్మ కర్కాటక రాశి వాళ్ళకి చతుర్థంలో కేతువు షష్ఠంలో రవి బుధుడు శుక్రుడు సప్తమంలో స్వక్షేత్రంలో శని నవమంలో లేదా భాగ్యంలో స్వక్షేత్రంలో గురుడు దశమంలో రాహువు లాభంలో వక్రకుజుడు ఈ వారం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే వారు చేయవలసిన పరిహారాలు అలాగే ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వారికి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వారికి కలిసి వచ్చే రంగులు కూడా తెలియజేయండి అమ్మ కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాలు పునర్వస 4 పాదం పుష్యమి 4 పాదాలు ఆశ్లేష 4 పాదాలు వీళ్ళకి శుభులు షష్ఠంలో ఉన్న రవి బుధుడు భాగ్యంలో ఉన్న గురుడు లాభంలో ఉన్న వక్ర కుజుడు వీళ్ళు ముగ్గురు కూడా నలుగురు కూడా వీళ్ళకి కలిసి వచ్చే గ్రహాలు ఇక కుటుంబంతో సహా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వీళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు మాత్రం రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ రెండూ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తారు వీళ్ళకి గన్ షాట్గా ఎగ్జామ్ ఇది ఉద్యోగం వచ్చే అవకాశం బాగా ఉంది
ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం కాస్త ఆగడం మంచిది. లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, అందుకని వెళ్ళవలసి వస్తే మాత్రం లీగల్ ఆస్పెక్ట్స్ బాగా చూసుకుని ముందుకు వెళ్ళండి. మీరు ఉద్యోగంలో చాలా యాక్టివ్గా మీ ప్రయత్నం మీరు చేస్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఎప్పుడూ కూడా పెద్ద అసెట్. అందరి నుంచి కూడా మీకు సహకారం అందుతుంది. శారీరక శ్రమ అంటే ఫిజికల్ ఎగ్జర్షన్ కాస్త ఎక్కువగా ఉంటుంది, కానీ ఈ వారం పనులు తక్కువైనా కూడా ఫిజికల్గా కష్టపడవలసి వస్తుంది. సంతానం విషయంలో అంతా శుభంగా ఉంటుంది, ఎటువంటి సమస్యలు లేవు అక్కడ. విద్యార్థులు వాళ్ళు చదువుకుంటారు, అక్కడ కూడా నో ప్రాబ్లమ్స్. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి కాస్త కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. కుటుంబం అంటే కుటుంబానికే గౌరవ ప్రతిష్టలు బాగా ఉంటాయి సమాజంలోనూ. నిత్య పూజ బాగా సాగుతుంది. ఆధ్యాత్మిక సాధన కూడా సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కాస్త ప్రెషర్ టెన్షన్ ఉండే అవకాశం మాత్రం ఉంది, ఎస్పెషలీ ఫిజికల్ సైడ్. ఆదాయం బాగుంటుంది. ఒక్క జీతం మాత్రమే కాకుండా ఇతర సోర్సెస్ నుంచి కూడా మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం బాగా ఉంది. ధర్మకార్యాలకి సేవా కార్యక్రమాలకి ధనం కాస్త ఖర్చు అవుతుంది. మనీ ఫ్లో ఉండటంతో ఏంటంటే లోటు ఉండదు, సేవింగ్స్ పెద్దగా చేసుకోలేకపోవచ్చు. మీరు మానసికంగా సంపూర్ణమైన తృప్తి ఉంటుంది మీకు. మీరు పూర్తిగా సిన్సియారిటీతో చేస్తారు ఏ పని చేసినా, అందుకని ఆ సాటిస్ఫాక్షన్ మీకు చాలా బాగా ఉంటుంది. చలికాలం కాబట్టి పొద్దున్నే లేచి ఈ పనులు అటెండ్ అవ్వటం బద్ధకంగా అనిపించవచ్చు. ఒకవేళ అలా ఆ బద్ధకానికి లోపడి మీరు పనులు కనుక వాయిదా వేస్తే అది బిల్డప్ అయ్యి మీకు టెన్షన్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. అది లేకుండా చేసుకోవటం మీ చేతుల్లోనే ఉంది. ఆదివారం శుక్ర శనివారాలు కలిసి వచ్చే రోజులు. ఇక సోమ మంగళవారాలు పనులు ఎక్కువగానే ఉంటాయి. బుధవారం పనులు ఉన్నా కూడా మీరు చాలా ఉత్సాహంగా చేస్తారు. ఈ వారం శివారాధన చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు కాషాయం నుంచి ఎరుపు వరకు ఉండే షేడ్స్ అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. అలాగే సింహరాశి వారికి కూడా గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేయండి అమ్మా. సింహరాశి వాళ్ళకి తృతీయంలో కేతువు, పంచమంలో రవి, బుధుడు, శుక్రుడు, షష్ఠంలో శని, అష్టమంలో గురుడు, నవమంలో రాహువు, దశమంలో వక్రకుజుడు. అలాగే సింహం రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందమ్మా, అలాగే వారు చేయవలసిన పరిహారాలు తెలియజేయండి. అలాగే ఈ వారం వారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వారికి అంతా మంచి జరుగుతుంది, అలాగే వారికి కలిసి వచ్చే రంగులు కూడా తెలియజేయండి అమ్మా. సింహరాశి వాళ్ళకి నక్షత్రాలు మఖ నాలుగు పాదాలు, పుబ్బ నాలుగు పాదాలు, ఉత్తర మొదటి పాదం మీకు సింహరాశిలో ఉంటాయి. ఇక్కడ తృతీయంలో ఉండే కేతువు, పంచమంలో ఉండే శుక్రుడు, షష్ఠంలో ఉండే శని, ఈ మూడు గ్రహాలు వీళ్ళకి శుభులు. ఈ రాశి వాళ్ళకి సంతానం అభివృద్ధి బాగుంటుంది. వాళ్ళ అభివృద్ధి ఎంత బాగుంటుందంటే వీళ్ళకి వీళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళు గర్వకారణం అవుతారు. విద్యార్థులు చాలా బాగా చదువుకుంటారు, మనసు పెట్టి చదువుతారు, ఇన్డెప్త్ నాలెడ్జ్ సంపాదిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకి, వీళ్ళకి కూడా. ఉద్యోగం ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. సేవా కార్యక్రమాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఏ పని చేసినా కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తారు. ముందుగా ప్లాన్ సిద్ధం చేసుకుని కానీ ముందడుగు వెయ్యరు అసలు. దాంతో ఏంటంటే పని ఎగ్జిక్యూట్ చేయడం చాలా పర్ఫెక్ట్గా చేయడానికి వీలవుతుంది వీళ్ళకి. కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ మాత్రం వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు ఈ వారం. దాంతో ఆఫీసులో ఇంట్లో కూడా పనులు సులభంగా అవుతాయి, టైం కలిసి వస్తుంది. ఈ అన్నీ కూడా అన్ని పనులు కూడాను చక్కగా చేయగలుగుతారు. పూజ ధ్యానం అంటే నిత్య పూజ అయితే మాత్రం చాలా బాగా జరుగుతుంది, అసలు ఎటువంటి ఇది లేదు. ఆధ్యాత్మికంగా మాత్రం ఎక్కువ సమయం పెట్టలేకపోతారు. ఉపాసనలో ఉన్న వాళ్ళు ధ్యానం ఉపాసన ఇలాంటి వాటికి సమయం ఎక్కువగా పెట్టలేకపోతారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఎనర్జెటిక్గా ఇన్నోవేటివ్గా పనులు చేయడం జరుగుతుంది. ధనపరంగా బాగుంటుంది, ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి. ఈ వారం వీళ్ళకి సుఖనిద్ర ఉంటుంది, ఇటు ధనపరంగా కూడా అన్ని రకాలుగా బాగుంటుంది. శ్రమ అధికంగా ఉండొచ్చు, అందుకని శారీరక స్థాయిని అధిగమించి అంటే మీరు ఫిజికల్ ఎగ్జర్షన్ ఒక లెవెల్ అధిగమించకుండా మాత్రం చూసుకోండి, ఎందుకంటే శారీరక శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది ఎగ్జాషన్కి లేకుండా మాత్రం చూసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ లాభదాయకంగా ఉంటాయి. ఆదివారం కుటుంబంతో గడుపుతారు. సోమ మంగళవారాలు కలిసి వచ్చే రోజులు. బుధ గురువారాలు ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఫ్లో ఉంటుంది మీకు. శుక్ర శనివారాలు నెక్స్ట్
ప్లానింగ్ ప్రణాళిక దీని మీద ఎక్కువ గడుస్తుంది. ఈ వారం దుర్గా ఆరాధన చేసుకోండి. మీ కలిసి వచ్చే రంగు నీలం రంగు. అలాగే కన్యా రాశి వారికి కూడా గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేయండమ్మ. కన్యా రాశి వాళ్ళకి ద్వితీయంలో కేతువు, చతుర్థంలో రవి, బుధుడు, శుక్రుడు, పంచమంలో స్వక్షేత్రంలో శని, సప్తమంలో గురుడు, అష్టమంలో రాహు, భాగ్యంలో వక్రకుచుడు. అలాగే కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందమ్మా? అలాగే ఈ రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు ఏంటి? అలాగే ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వీరికి మంచి జరుగుతుంది? అలాగే వీరికి కలిసి వచ్చే రంగులు కూడా తెలియజేయండమ్మా. కన్యా రాశిలో ఉండే నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. వీళ్ళకి చతుర్థంలో ఉన్న శుక్రుడు, బుధుడు, శుభులు. ఇక ఈ రాశి దగ్గరికి వచ్చేసరికి సంతానం విషయంలో అంతా చాలా బాగుంటుంది. వారి వారి రంగాల్లో వాళ్ళు అంటే ఉన్నత స్థాయిని సాధిస్తారు. అభివృద్ధి బాగుంటుంది వాళ్ళది. విద్యార్థులు కొద్దిగా బద్దకిస్తారు లేవడానికి, దానికిను చదవడానికి కూడా కష్టం అనిపిస్తుంది. దాన్ని అధిగమిస్తే మాత్రం ఫస్ట్ క్లాస్గా చదువుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కాస్త కష్టపడాలి. భాగస్వామి అనుకూలత ప్రతి విషయంలోనూ వీళ్ళకు ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటూనే ఉండాలి. ఈ భగవత్ సంబంధిత కార్యాలు, నిత్య పూజ ఇలాంటివి మాత్రం బాగానే జరుగుతుంది. పూజా కార్యక్రమాలు లాంటివి ఇలాంటివన్నీ బాగానే జరుగుతాయి. కానీ ఎక్కువ సమయం పెట్టలేకపోతారు. అంటే థియరీ బాగానే ఉంటుంది, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేసరికి వాళ్ళకి ఎక్కువ సమయం పెట్టలేని పరిస్థితి వస్తుంది అన్నమాట. చదవ అంటే దాని గురించి తెలుసుకునే విషయాలు బాగా చదువు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఎక్సలెంట్గా ఉంటుంది, ఆదాయం బాగుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కారణంగా సేవింగ్స్ మాత్రం పెద్దగా చేసుకోలేకపోవచ్చు ఈ రాశి వాళ్ళు. ప్రాపర్టీస్ మీద కొంత మటుకు పెట్టగలుగుతారు. ఉద్యోగరీత్యా ఫారిన్ కంట్రీకి వెళ్ళే అవకాశం వచ్చేందుకు మాత్రం చాలా అవకాశం ఉంది. లేదా ఫారిన్ డీలింగ్స్ ఏమన్నా కూడా ఉండొచ్చు. ఇక కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ వీళ్ళు బాగా అనుభవిస్తారు. వీళ్ళు అనేక పనులు చొరవ చూపించి పూర్తి చేస్తారు. ఆదివారం, బుధవారం, గురువారం కలిసి వచ్చే రోజులు. సోమ మంగళవారాలు ధన సంబంధిత విషయాలు డీల్ చేస్తారు. ఇక శుక్ర శనివారాలు కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ బాగా అనుభవిస్తారు. లేదా ఫారెన్ టూన్ ప్రిపరేషన్లో అన్నా ఉంటారు వీళ్ళు. ఈ వారం వీళ్ళు సూర్య ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. వీళ్ళకి కలిసి వచ్చే రంగులు మల్టీ కలర్స్, రంగురంగులుగా ఉండేది వీళ్ళకి కలిసి వస్తుంది. అలాగే తులారాశి వారికి కూడా ఈ వారం గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. తులారాశి వాళ్ళకి రాశిలో కేతువు, తృతీయంలో రవి, బుధుడు, శుక్రుడు, చతుర్థంలో శని, స్వక్షేత్రంలో గురుడు, సప్తమంలో రాహు, అష్టమంలో వక్రకుచుడు. ఈ వారం తులరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే ఈ వారం ఈ రాశుల వారు చేయవలసిన పరిహారాలు, అలాగే ఈ వారం ఏ దేవుణ్ణి ఆరాధిస్తే, ఏ దైవారాధన చేసుకుంటే వీరికి మంచి జరుగుతుందంటారు? అలాగే వీరికి కలిసి వచ్చే రంగులు కూడా తెలియజేయండి అమ్మా. తులరాశిలో ఉండే నక్షత్రాలు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదం, విశాఖ 1, 2, 3 పాదాలు. వీళ్ళకి తృతీయంలో ఉండే రవి, శుక్రుడు కలిసి వచ్చే గ్రహాలు, శుభాలిచ్చే గ్రహాలు. వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ చాలా లాభదాయకంగా ఉంటాయి. తల్లిగారి ఆశీస్సులు బాగుంటాయి. తర్వాత సుఖాలు సంతోషాలు అనుభవిస్తారు. ఫంక్షన్స్, ఫెస్టివిటీస్ ఇలాంటి వాటిలో బాగా పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళు కుటుంబంతో కలిసి ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. తర్వాత విద్యార్థులు బాగా చదువుకుంటారు. స్కూల్ పిల్లలకి మాత్రం చాలా బాగుంటుంది. కాలేజీకి వెళ్ళే పిల్లలకి డిస్ట్రాక్షన్స్ ఉండే అవకాశం బాగా ఉంది. వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేయాలి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం మంచిదే, కానీ మొత్తం విద్యను వదిలిపెట్టేసి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లోకి వెళ్లకుండా మాత్రం కాస్త తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. సేవా కార్యక్రమాల్లో ఈ రాశి వాళ్ళు పాల్గొంటారు. ఆరోగ్యం ఇన్ జనరల్ బాగుంటుంది వీళ్ళకి. తర్వాత ఏవైనా గొడవలు, విభేదాలు లాంటివి ఉన్నా కూడా వీళ్ళు సాధారణంగా సౌమ్యంగానే పరిష్కరించుకుంటారు. పెద్ద ప్రాబ్లమ్స్ ఏం ఉండవు వీళ్ళకి. భాగస్వామికి శ్రమ అధికంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళ భాగస్వామికి. వారికి మానసికంగా, శారీరకంగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అందుకని ఆ తగిన సపోర్ట్ మీరు ఇస్తే కనుక మీ ఇద్దరి మధ్యన చాలా బాగుంటుంది, అన్యోన్యత పెరుగుతుంది. భగవత్ సంబంధిత విషయాల్లో అంతా చాలా బాగుంటుంది.
ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటారు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఇక పూజ దైవ దర్శనం లాంటివి చక్కటి తృప్తిని ఇస్తాయి అంతేకాక ఆధ్యాత్మిక ఉపాసన కూడా బాగా సాగుతుంది మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి సమయం వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు ఉపాసన చేసుకోగలుగుతారు ఇక వృత్తి ఉద్యోగాల్లో పని ఎక్కువ ఉంటుంది కానీ దానికి తగిన ఫలితం కూడా ఉంటుందట ఆదాయం రూపంలో మీకు వస్తుంది అంతే కాకుండాను గౌరవ మర్యాదలు కొలీగ్స్ మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు అధికారుల దృష్టి మీ మీద పడుతుంది అట్లాగా శ్రమ ఉన్నా కూడా దానికి తగిన ఫలితం మీకు అన్ని విధాలుగానూ వస్తుంది సుఖనిద్ర ఉంటుంది ఇక ఆదివారం ప్రశాంతంగా గడుస్తుంది సోమ మంగళ శుక్ర శని వారాలు కలిసొచ్చే రోజులు బుధవారం గురువారం పల్ల హడావుడి చాలా ఉంటుంది ఈ వారం విష్ణుమూర్తి ఆరాధన చేసుకోండి విష్ణుమూర్తి ఆరాధన అంటే గనుక విష్ణుమూర్తి అవతార స్వరూపం రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఇట్లాగా మీకు ఇష్టమైన అవతార స్వరూప ఆరాధన మీరు చేసుకోవచ్చు మీకు కలిసొచ్చే రంగులు గులాబీ నుండి ఎరుపు వరకు ఉండే షేడ్స్ అన్నీ కూడా మీకు కలిసొస్తాయి అలాగే వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేయండి వృశ్చిక రాశి వాళ్ళకి ద్వితీయంలో రవి బుధుడు శుక్రుడు తృతీయంలో శని పంచమంలో స్వక్షేత్రంలో గురుడు షష్ఠంలో రాహువు సప్తమంలో వక్రకుజుడు వ్యయంలో కేతువు వీళ్ళకి ప్రత్యేకత ఏంటంటే గురు దృష్టి వీళ్ళ మీద ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశుల వారు చేయవలసిన పరిహారాలు ఏంటో తెలియజేయండి అలాగే ఈ రాశి వారు ఏ దైవారాధన చేస్తే వీరికి మంచి జరుగుతుంది అలాగే వీరికి కలిసొచ్చిన రంగులు కూడా తెలియజేయండి అమ్మా వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ నక్షత్రాల వాళ్ళందరూ ఈ రాశిలోకి వస్తారు ఇక ద్వితీయంలో ఉండే బుధుడు శుక్రుడు తృతీయంలో ఉన్న శని పంచమంలో ఉన్న గురుడు షష్ఠంలో ఉన్న రాహువు వీళ్ళకి కలిసొచ్చే గ్రహాలు చాలా గ్రహాలు ఐదు గ్రహాలు కలిసి వస్తున్నాయండి తొమ్మిది గ్రహాల్లో ఆ రకంగా వీళ్ళు చాలా అదృష్టవంతులు అంతేకాకుండా వీళ్ళు ఈ రాశి మీద గురు దృష్టి కూడా ఉంది ఇక వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి కుటుంబం అన్ని విధాలా వృద్ధిలోకి వస్తుంది ఉద్యోగం విషయంలో కూడా వీళ్ళకి అంత అంటే అంత బాగుంటుంది కుటుంబ సహకారం కూడా వీళ్ళకి అందుతుంది అక్కడ ఆదాయం చాలా బాగుంటుంది లాభాలు ఉంటాయి అంటే ఒక ఆదాయం నుంచే కాకుండా ఇతర సోర్సెస్ నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది కొన్ని కుటుంబ సంబంధిత ఖర్చులు ఉన్నా కూడా సేవింగ్స్ చేసుకోగలుగుతారు వాళ్ళకి ఆదాయం బాగుండటంతో పర్సనల్ యాజ్ వెల్ అస్ ప్రొఫెషనల్ పనుల్లో కాస్త స్లో అవుతారు త్వరగా ముందుకు వేయడం పోవటంతో ఏంటంటే పనులు మందగిస్తాయి పనులు పెండింగ్లో పడి మళ్ళీ ప్రెషర్ పెరిగిపోతుంది ఆ ఒత్తిడి అంటే ఆ పనులు కంప్లీట్ చేయాలన్న ఒత్తిడి మీ పెండింగ్లో ఉన్న పనులు కంప్లీట్ చేయాలన్న ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉంటుంది పనులు పూర్తి చేయడంతో అంటే ఆ అది కంప్లీట్ చేయాలన్న తపంతో రాత్రులు ఎక్కువసేపు కూర్చుని నిద్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటే నిద్రపోవటానికి టైం లేకుండా మీరు చాలా తక్కువ నిద్రపోయి అట్లా దానికి సంబంధించిన అంటే టెన్షన్ ప్రెషర్ ఇవన్నీ బిల్డప్ అయ్యే అవకాశం మాత్రం ఉంది నిద్ర సమస్యలు రాకుండా మాత్రం మీరు కాస్త జాగ్రత్త పడాలి ఒక్కవేళ మీకు గనక నిద్ర సమస్యలు ఉంటే మాత్రం పడుకునే ముందు 11 సార్లు మృత్యుంజయ స్తోత్రం చెప్పుకుని ఓంకారం చేసుకోండి నెమ్మదిగా ఓంకారం చేసుకుంటుంటే మీరు కూల్ డౌన్ అయ్యి ప్రశాంతత వచ్చేంత వరకు ఓంకారం చేసుకుంటే మీకు సుఖనిద్ర పడుతుంది ఇక మీరు ప్రయత్నపూర్వకంగా బద్ధకాన్ని వదిలిపెట్టి టైంకు పనులు అయ్యేటట్టు మాత్రం మీరు చూసుకోవాలి ఇక సంతానం విషయం అంతా శుభంగా ఉంటుంది విద్యార్థుల చదువు విషయంలో మీకు అసలు ఎటువంటి సమస్య లేదు మీ భాగస్వామి పనులన్నింటిలోనూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఒక లెవెల్లో ఉంటుందంటే చాలా బాగుంటుంది భగవత్ సంబంధిత విషయాలన్నీ కూడా బాగానే జరుగుతుంది ఆధ్యాత్మికంగా చాలా బాగా సాగుతుంది కానీ కుటుంబం భాగస్వామి వీళ్ళందరి చేయూతతోటే మీరు వృత్తి ఉద్యోగానికి సంబంధించిన పనులు చేయగలుగుతారు మీకు అంత ప్రెషర్ ఉంటుంది పెండింగ్లో పెట్టుకోవటం వల్ల ఆ పెండింగ్ లేకుండా మీరు కాస్త జాగ్రత్త పడండి మీకు సరిపోతుంది ఇక ఆదివారం బుధ గురువు వారాలు మీకు కలిసి వచ్చే రోజులు సోమ మంగళవారాలు కాస్త ఒత్తిడి ఉంటుంది పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది శుక్ర శనివారాలు కుటుంబంతో ఎక్కువ టైం గడుపుతారు మీరు ఈ వారం సూర్య ఆరాధన చేసుకోండి మీకు కలిసి వచ్చే రంగు నీలం రంగు అలాగే ధనుసు రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేయండి అమ్మా ధనస్సులో రాశిలో రవి బుధుడు శుక్రుడు ఉన్నారు తర్వాత ద్వితీయంలో శని స్వక్షేత్రంలో
గురుడు ఉన్నాడు పంచమంలో రాహువు షష్ఠంలో వక్రకూచుడు లాభంలో కేతువు ఈ వారం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటి అలాగే వీరు ఏ దైవాన్ని ఆరాధిస్తే ఏ దైవారాధన చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది అలాగే వీరికి కలిసొచ్చే రంగులు కూడా తెలియజేయండి అమ్మా ధనుసులో మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ మొదటి పాదం ఈ నక్షత్రాల వాళ్ళు ఈ రాశిలో ఉంటారు ఇక వీళ్ళకి శుభమైన గ్రహాలు ఈ వారం శుభమైన గ్రహాలు ఏంటంటే గనక రాశిలో ఉన్న శుక్రుడు షష్ఠంలో ఉన్న వక్రకుజుడు లాభంలో ఉన్న కేతువు వీళ్ళకి శుభులు ఈ రాశి వాళ్ళకి కుటుంబం ఉన్నతంగా ఉంటారు సేవింగ్స్ బాగుంటాయి ప్రాపర్టీస్ కొనడం ఇతర ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉంటాయి విద్యార్థులకు మంచి కాంపిటీటివ్ సక్సెస్ ఉంటుంది సంతానం చాలా బాగుంటారు ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి లోన్స్ లాంటివి ఏమన్నా గనుక వీళ్ళు అప్లై చేసి దానికోసం ట్రై చేస్తుంటే ఈ వారం శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్ డబ్బులు అంటే అనుకోని సోర్స్ నుంచి మీకు డబ్బులు చేతికి వచ్చే అవకాశం ఉంది ఈ వారం కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో పర్ఫెక్ట్గా ఉంటుంది పని ఎద్దడి ఎక్కువగా ఉన్నప్పుడు మీకు భాగస్వామి సపోర్ట్ కూడా బాగా ఉంటుంది వాళ్ళు కూడా మీకు ఒక చేయూతని ఇస్తారు ఆ పని కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకుంటారు ఇక సుఖనిద్ర ఉంటుంది వీళ్ళకి మీరు పనుల విషయంలో మాత్రం కాస్త ఇనిషియేటివ్ తీసుకోవటం లేట్ చేస్తే పెండింగ్ పనులు పడిపోతాయి అలా పనులు పడి అనవసరమైన ఒత్తిడి పెరగకుండా మాత్రం ఎప్పటి పనులు అప్పుడు కంప్లీట్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది ఆదివారం సోమవారం మంగళవారం వీళ్ళకి కలిసి వచ్చే రోజులు బుధ శుక్రవారాలు పనుల బిజీ బాగా ఉంటుంది శుక్ర శనివారాలు రొటీన్గా సాగుతుంది ఈ రాశి వాళ్ళు విష్ణుమూర్తి ఆరాధన చేసుకోండి విష్ణుమూర్తి అవతార స్వరూపం ఏదైనా కూడా వెంకటేశ్వర స్వామి రాముడు కృష్ణుడు ఇలాగ మీకు ఇష్టమైన అవతార స్వరూప ఆరాధన ఈ వారం చేసుకోండి కాషాయం నుండి ఎరుపు వరకు ఉండే షేడ్స్ అన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చే రంగులు అలాగే మకర రాశి వారికి కూడా ఈ వారం గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేయండి అమ్మా మకర రాశి వాళ్ళకి రాశిలో స్వక్షేత్రంలో శని ఉన్నాడు తృతీయంలో గురుడు చతుర్థంలో రాహువు పంచమంలో వక్రకుజుడు దశమంలో కేతువు వ్యయంలో రవి బుధుడు శుక్రుడు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందమ్మా అలాగే ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటి అలాగే ఏ దైవాన్ని ఆరాధిస్తే వీరికి మంచి జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే రంగులు కూడా తెలియజేయండి అమ్మా మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల వాళ్ళు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు అవుతారు ఇక వ్యయంలో ఉన్న శుక్రుడు వీళ్ళకి శుభుడు కుటుంబంతో సాన్నిహిత్యం వీళ్ళకి చాలా బాగుంటుంది లాభాలు బాగుంటాయి సేవింగ్స్ చాలా ఎక్కువ స్థాయిలో చేసుకోగలుగుతారు కొన్ని సొంత ఖర్చులు అయితే ఉంటాయి అయినా కూడా వీళ్ళు సేవింగ్స్ బాగా చేయగలుగుతారు ఇక అనుకోని ఖర్చులు కూడా కొన్ని వస్తాయి ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ మనీ ఫ్లో బాగుంటుంది ధనం మాత్రం లోటు కొద్దిగా కూడా ఉండదు మంచితనంతో మర్యాదగా వ్యవహరించి అందరి నుంచి సహకారం పొందుతారు వీళ్ళు విద్యార్థులు చదువు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ రెండిట్లోనూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు రెండిట్లోనూ చాలా మంచి ప్రగతిని సాధిస్తారు అన్నిటా ఈ రాశి వాళ్ళకి కాంపిటేటివ్ సక్సెస్ ఉంటుంది మీ భాగస్వామికి ప్రయాణం ఉండొచ్చు షార్ట్ జర్నీయే కానీ కొద్ది రోజుల ప్రయాణం కానీ ఒక రోజు ప్రయాణం కానీ ఇట్లా ఉండే అవకాశం బాగా ఉంది వృత్తి ఉద్యోగాల్లో చాలా బిజీ ఉంటుంది అనేక పనులు మీరు ఒక్కళ్ళే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బద్ధకంగా ఉంటుంది కానీ నిజానికి పని ఎక్కువ అవుతుంది అంటే ఉద్యోగరీత్యా విదేశీయానం చేసే అవకాశం కూడా ఉంది ఆ అవకాశం వస్తే మాత్రం తప్పక స్వీకరించండి మీకు చాలా ఉపయోగపడుతుంది కెరియర్లో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది ఇక భగవత్ సంబంధిత కార్యాలు నిత్య పూజ దర్శనాలు ఇవన్నీ చాలా తృప్తిగా అవుతాయి ఆదివారం భగవత్ సంబంధంగా గడుస్తుంది సోమ మంగళ బుధ గురువారాలు మీకు కలిసి వచ్చే రోజులు శుక్ర శనివారాలు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ వారం మీరు శివారాధన చేసుకోండి మీకు కలిసి వచ్చే రంగులు మల్టీ కలర్స్ రంగురంగులుగా ఉన్నది మీకు కలిసి వస్తుంది అలాగే కుంభరాశి వారికి కూడా ఈ వారం గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేయండి అమ్మా
కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో గురుడు తృతీయంలో రాహువు చతుర్థంలో వక్రకుజుడు నవమంలో కేతువు లాభంలో రవి బుధుడు శుక్రుడు వ్యయంలో స్వక్షేత్రంలో శని అలాగే మీ నక్షకారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందంటారు అలాగే ఆ రాశి వారు చేయవలసిన పరిహారాలు అలాగే ఈ కుంభరాశి వారు ఏ దైవాన్ని ఆరాధిస్తే వీరికి ఉన్నత స్థాయిలో ఉంటారు అలాగే వీరికి కలిసొచ్చే రంగులు కూడా తెలియజేయండి అమ్మా కుంభరాశి వాళ్ళకి ధనిష్ట 3 4 పాదాల వాళ్ళు శతభిష 4 పాదాల వాళ్ళు పూర్వభాద్ర 1 2 3 పాదాల వాళ్ళు కుంభరాశిలో వస్తారు ఇక వీళ్ళకి ఈ వారం ద్వితీయంలో ఉన్న గురుడు తృతీయంలో ఉన్న राहु లాభంలో ఉన్న రవి బుధుడు శుక్రుడు వీళ్ళకి శుభులు ఐదు గ్రహాలు ఈ వారం వీళ్ళకి శుభులు కుటుంబ ప్రాధాన్యత ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది సమయం ఎక్కువగా గడపటమే కాదు వాళ్ళకి పెండింగ్ లో ఉన్న విషయాలన్నీ కూడా అంటే కుటుంబానికి సంబంధించిన పనులన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు లాభాలు బాగుంటాయి ఎక్స్‌పెన్సెస్ చాలా కంట్రోల్ లో ఉంటాయి విదేశీయానం చేసే అవకాశం ఉంది మీరు ధైర్యంగా ముందుకు వెళ్లి పనులు సమర్థవంతంగా చేస్తారు దానికి తగిన శ్రమ పట్టడానికి కాస్త కూడా సంకోచించరు దాంతో ఏంటంటే పనులు మీరు చాలా సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు విద్యార్థులు చదువు విషయంలో ఎక్సలెంట్ గా ఉంటారు కానీ వీళ్ళు బద్ధకాన్ని అధిగమిస్తారు అలాగే కాకుండా సేవా స్ఫూర్తి ఉంటుంది ఈ రాశి వాళ్ళకి దాంతోటి సేవా కార్యక్రమాల్లో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు కాంపిటీటివ్ ఈ రాశి వాళ్ళకి ఇన్ జనరల్ విద్యార్థులకే కాదు ఈ రాశి వాళ్ళకి ఇన్ జనరల్ కాంపిటీటివ్ స్పిరిట్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కూడా బద్ధకాన్ని అధిగమిస్తే ఆ కాంపిటీటివ్ సక్సెస్ చూడగలుగుతారు ఇక భాగస్వామి గనుక ఎర్నింగ్ పార్ట్నర్ అయితే మాత్రం వాళ్ళ ఎర్నింగ్స్ ఈ వారం బాగా పెరుగుతాయి పిత్రార్జితం చేతికి వచ్చే అవకాశం ఉంది భగవత్ సంబంధిత విషయాల్లో అంత బాగుంటుంది పూజా కార్యక్రమాలు చేసుకోగలుగుతారు ఆధ్యాత్మిక ఉపాసన స్థాయి ఒక స్థాయి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో యాక్టివగా పనులు కంప్లీట్ చేసేస్తారు కొలీగ్స్ కి ఒక ఎగ్జాంపుల్ కింద నిలుస్తారు మీరు అధికారుల ప్రశంసలు అందుకుంటారు ఆదివారం ఒక చిన్న ఔటింగ్ ఉంటుంది సోమ మంగళవారాలు దైవ సంబంధంగా గడుస్తాయి బుధ గురు శుక్ర శనివారాలు కలిసొచ్చే రోజులు ఈ వారం సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి మీకు కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కాఫీ రంగు కలిసొస్తుంది బాగా అలాగే మీన రాశి వారికి కూడా ఈ వారం గ్రహ స్థితి ఎలా ఉండబోతుందో వివరించండి అమ్మా మీన రాశిలో స్వక్షేత్రంలో గురుడు ఉన్నాడు చాలా శుభం ద్వితీయంలో రాహువు తృతీయంలో వక్రకుజుడు అష్టమంలో కేతువు దశమంలో రవి శుక్రుడు బుధుడు లాభంలో శనిశ్వరుడు మీనం రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందంటారు అలాగే ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటమ్మా అలాగే ఈ రాశి వారు దైవారాధన ఏ దైవారాధన చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది అలాగే వీరికి కలిసొచ్చిన రోజులు అలాగే రంగులు కూడా తెలియజేయండి అమ్మా మీన రాశిలో పూర్వభాద్ర 4వ పాదం ఉత్తరభాద్ర 4 పాదాలు రేవతి 4 పాదాలు ఈ నక్షత్రం వాళ్ళు ఈ రాశిలోకి వస్తారు ఇక ఈ వారం తృతీయంలో ఉండే వక్రకుజుడు దశమంలో ఉన్న బుధుడు లాభంలో ఉన్న శని వీళ్ళకి శుభులు ఈ వారం వృత్తి ఉద్యోగాల ప్రాధాన్యత ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ సమయం జాబ్ తోటే వీళ్ళకి గడిచిపోతుంది పర్సనల్ లైఫ్కి టైం చాలా తక్కువగా ఉంటుంది లాభాలు బాగుంటాయి ఆదాయం బాగుంటుంది పెండింగ్ పనులు ఇంటికి సంబంధించినవి కూడా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయిన పనులన్నీ కూడా ఈ వారం కంప్లీట్ చేయగలుగుతారు దానికి అంటే కుటుంబ ప్రోత్సాహం కూడా ఉంటుంది ఈ రకంగా మొత్తం పెండింగ్లో ఉన్న పనులన్నీ అవటంతో ఏంటంటే వాళ్ళకి ఆ ప్రెషర్ తగ్గిపోతుంది ఈ అంటే ఇంకా చేయాల్సిన పనులు ఎక్కువగా మిగలవు దాంతో ఏంటంటే ఇంకా చేయాలి చేయాలి ఈ ప్రెషర్ బాగా తగ్గుతుంది ప్రాపర్టీస్కి సంబంధించి ఏమైనా విభేదాలు వచ్చే సూచన కనిపిస్తే మాత్రం సూర్య ఆరాధన చేసుకోండి ఏమైనా ప్రాపర్టీస్కి సంబంధించిన చికాకులు వస్తున్నాయి అనుకుంటే సూర్య ఆరాధన చేసుకోండి సరిపోతుంది సంతానం ఉన్నతిలో ఉంటారు విద్యార్థుల విషయంలో మాత్రం ఏ సమస్య లేదు ఈ వారం మెయిన్ విశేషం ఏంటంటే మీ ప్రొఫెషనల్ యాక్టివిటీయే
సర్వీస్ ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది అంటే మీరు సేవా కార్యక్రమాల కోసం వేరేగా పని పెట్టుకోవాల్సిన అవసరం లేదు టైం గాని పని గాని మీకు ఉద్యోగ సంబంధిత పనులే మీకు సేవా కార్యక్రమాలుగా పరిగణిస్తాయి అన్నమాట మీరు వేరేగా ఏ సేవా ధర్మం పాటించాల్సిన అవసరం మీకు రాదు ఇక ఉద్యోగంలో మాత్రం అనెక్స్పెక్టెడ్ చేంజెస్ కొన్ని ఉంటాయి అనుకోని పరిస్థితులు కాస్త వస్తాయి అది నెగటివ్ అనుకోవద్దు ఒక అనెక్స్పెక్టెడ్ అంత అనుకోకుండా జరగటం తోటి మీకు అది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కింద వస్తుంది ఇక భాగస్వామి సానుకూలత మీకు ప్లస్ పాయింట్ అవుతుంది భగవత్ సంబంధిత పూజలు ధర్మకార్యాలు ఇవన్నీ చాలా ఉత్సాహంగా చేస్తారు ఆదివారం శుక్ర శనివారాలు కలిసి వచ్చే రోజులు సోమ మంగళవారాలు ఒత్తిడి బాగా ఉంటుంది పనుల ప్రెషర్ బుధ గురువారాలు పనులు చాలా యాక్టివగా ఎనర్జెటిక్ గా చేసుకుంటారు ఈ వారం లక్ష్మీ ఆరాధన చేసుకోండి మీకు కలిసి వచ్చే రంగు నీలం రంగు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే వారు చేయవలసిన పరిహారాలు కావచ్చు అలాగే ఏ దైవాన్ని ఆరాధిస్తే వారు ఉన్నత స్థాయిలో ఉంటారు వారికి కలిసి వచ్చే రంగులు కానీ ఇలా చాలా విషయాలు కూడా మాకు చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు మీనాక్షి గారు నమస్కారం అమ్మా ఇది ఇవాల్టి వారఫలాలు కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు